అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం తేదీ జూన్ పంతొమ్మిది సోమవారం రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆషాఢ మాసం ముగింపు తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై పదహేడవ తేదీ సోమవారం రోజున అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తుందండి అయితే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించటం వలన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పటి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆషాఢ మాసంలో యువతులు అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు అదేవిధంగా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలని అత్తగారింటికి దూరంగా ఉంచుతారు అంటే అత్తా కోడళ్ళు ఒక గడప దాటకూడదు అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్